ఒక సెన్సేషన్ అనమాట ఈడీ అదుపులో ఎంపీ సోదరుడు లిక్కర్ స్కామ్లో కేసుల మాఫీకి హామీ సెటిల్మెంట్కు సంప్రదింపుల డీల్ రెండు వందల కోట్లు ఒక రోజంతా ప్రశ్నించిన ఆఫీసర్లు అధికారికంగా ధృవీకరించని సంస్థ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ట్విస్ట్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బిగ్ ట్విస్ట్ ఈ స్కామ్లో కేసులన్నీ మాఫీ చేయిస్తామంటున్న ఓ ఎంపీ సోదరుడు రెండు వందల కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం ఈ విషయాన్ని పసిగట్టిన ఈడీ అతడిని అదుపులోకి తీసుకుని ఒక రోజంతా ప్రశ్నించినట్టు తెలుస్తున్నది ఈ కేసులో తెలుగు రాష్ట్రాలు రాష్ట్రాలను కొందరు బిగ్ షాట్స్ ఉండడంతో వారిలో ఎవరితో డీల్ కుదిరింది ఏమేం హామీలు ఇచ్చారు తదితర అంశాలన్నీ త్వరలో వెలుగులోకి రానున్నాయి విచారణ పూర్తయ్యగా ఈడీ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది బయట చెప్పి రెండు వందల కోట్లకు డీల్ మాట్లాడుకున్నారంట ఇట్లా ఉంది ఇలాది బీజేపీ టిఆర్ఎస్ సీక్రెట్ డీల్ కవిత సంతోష్ అరెస్ట్ కాకుండా ఒప్పందం అందులో అందుకే ఎఫ్ఐఆర్లో కవిత పేరు తొలగింపు బీఎస్పీ స్టేట్ చీఫ్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ సిబిఐ అధికారిగా చెప్పుకునే గ్రానైట్ కేసుల్ని మాఫీ చేస్తానంటూ నమ్మబలికిన నకిలీ అధికారిని సిబిఐ పట్టుకున్న తరహాలోనే ఇప్పుడు ఓ ఎంపీ సోదరుని ఎం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఈడీ కేసులన్నింటినీ ఉన్నతాధికారులతో మాట్లాడి చిక్కులు లేకుండా చేస్తానంటూ సెటిల్మెంట్ వ్యవహారం నడిపించినట్లు సమాచారం అందుకున్న ఈడీ అధికారులు ఒక రోజంతా దీనికి సంబంధించి అతడిని ప్రశ్నించినట్టు తెలిసింది ఈడీ మాత్రం ఇప్పటి వరకు ఈ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించలేదు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాలకు చెందిన ఓ ఎంపీ సోదరుడు కావడంతో ఈ అంశాన్ని ఈడీ సీరియస్గా తీసుకున్నది ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు ఏమేమి హామీలు ఇచ్చారు ఎంత మొత్తంలో సెటిల్ చేయనున్నారు తదితరాలపై ఈడీ ఆరా తీస్తున్నది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్గా మారింది ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉండడంతో ఈ కేసు బాగా హీట్ మీద ఉందన్నమాట ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు ఆరున సమావేశం కాలేను ఈ నెల పదకొండు పన్నెండు పద్నాలుగు పదిహేనవ తేదీలో అందుబాటులో ఉంటా వీటిల్లో మీకు అనువైన రోజున మా నివాసంలో భేటీ కావచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేక ఒక సామాన్యుడి మీద ఇట్లా ఏదైనా ఆరోపణ వచ్చి ఎఫ్ఐఆర్ కనుక బుక్ అయితే పోలీస్ స్టేషన్లో అట్లీస్ట్ ఫిర్యాదు కనుక నమోదైతే పోలీసు వాళ్ళు దర్యాప్తు సంస్థలు ఇట్లనే వ్యవహరిస్తాయా నాకు ఇప్పుడు వీలైతే లేదు వీలు కుదిరినప్పుడు మీరే మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోండి అంటే ఒక సామాన్యుడు చెప్తే ఇట్ ఇట్లనే వ్యవహరిస్తాయా ఇట్లనే లే అంటే ఊకుంటాయా సామాన్యుడికి లేని హక్కు వీళ్ళకెందుకు ఎక్కడిది ఎవరిచ్చిండ్రు తెలంగాణ ప్రజలు గమనించాలి